నెల్లూరు నడాని రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలబెడతానని ముఖాల ద్వారకనాథ్ అన్నారు. ఆయన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తనపై నమ్మకం ఉంచి పదవి ఇప్పించేందుకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరుకు ఒక ల్యాండ్ బ్యాంకును నడా తరఫున ఏర్పాటు చేస్తానని అన్ని పార్కుల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అండగా నిలిచిన వ్యక్తి, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమాత్రం లెక్క చేయకుండా అతి కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అలాంటి ముక్కాల ద్వారకనాథ్ని గుర్తుంచుకొని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నుడా చైర్మన్ ఇవ్వటం ఓ శాసనసభ్యుడిగా చాలా సంతోషిస్తున్నానని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నా. ఒక్కసారి చరిత్రలోకి వెళితే భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో కానీ ఆర్యవైశ్యులకి ఒక విశిష్ట స్థానం. ఈ యొక్క దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో దాన ధర్మాలు
ప్రారంభించింది ఆ రోజుల్లోనే సత్రాలు నిర్మించింది ఆ రోజుల్లోనే అన్నదానాలు చేసింది ఆ రోజుల్లోనే దేవాలయాలు కట్టింది ఆ రోజుల్లోనే రాజకీయంగా విశిష్టత ఎందుకు చెప్తున్నానంటే భారత జాతిపిత మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఆంధ్ర జాతిపిత తెలుగు రాష్ట్ర సాధకుడు ఆమరణ నిక్ష దీక్షతో ఈ దేశాన్ని ఉర్రూతలగించి సాధించినటువంటి మేరు నగదీరుడు పొట్టి శ్రీరాములు గారు వీరందరూ కూడా ఆర్య వయస్సులే అంతే కాదు ఆ తదనంతర రాజకీయాల్లో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి గవర్నర్గా పనిచేసి జీవితకాలం అనేక పదవులు చేసిన ఏ మచ్చ లేకుండా ఈ దేశ రాజకీయాల్లో విలువలకి కట్టుబడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు అంత విశిష్ట స్థానం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఉంది కానీ దురదృష్టం రాను 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 ఆరి వయసులకి రాజకీయంగా సరైనటువంటి ప్రాతినిధ్యం వచ్చిన పరిస్థితి లేదు ఆ పరిస్థితుల్లో గతంలో డిప్యూటీ మేయర్గా ముక్కాల ద్వారకనాథ్ ఎన్నిక కావటం ఈరోజు నోడా చైర్మన్గా ముక్కాల ద్వారకనాథ్ ఎంపీ కావటం నిజంగా ప్రతి ఒక్కరు కూడా గర్వించాల్సిన విషయం మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే మనలో ఒకడు మనవాడు ముందుకెళ్తూ ఉంటే మనమందరం కూడా భుజం తట్టి ప్రోత్సహిస్తే అన్ని రకాల బాగుంటుంది ముక్కాల ద్వారకనాథ్ని మీరందరూ కూడా అన్ని రకాల ప్రోత్సహించాలని ఓ రూరల్ శాసనసభ్యుడిగా నా వంతు సహకారం ఎప్పుడూ తమ్ముడు ముక్కాల ద్వారకనాథ్కి ఉంటుందని చెప్పని మీ అందరి ముందు కూడా మనవి చేసుకుంటూ ముక్కాల ద్వారకనాథ్ ఈ యొక్క నోడా చైర్మన్కి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చి నోడా చైర్మన్ అంటే అలంకారప్రాయం కాదు నోడా చైర్మన్ అంటే ప్రజలకి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయవచ్చు అని నిరూపించి నోడా చైర్మన్గా తనదైన ముద్ర వేస్తారని నోడా చైర్మన్ ఎవరంటే ముక్కాల ద్వారకనాథ్కు ముందు ద్వారకనాథ్ తరువాత అనే విధంగా తనదైన ముద్రని నోడా చైర్మన్గా వేస్తారని ప్రజా జీవితంలో చక్కగా ఓ రాణించాలని చెప్పని కోరుకుంటూ తమ్ముడు ద్వారకనాథ్ని మనసారా దీవిస్తూ నాకు కూడా ఈ యొక్క ఆత్మీయ సత్కారంలో ఆఖరిదాకా ఉండాలని కోరికగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఐదు పెళ్లిళ్ళు ఉన్నాయి ముఖ్యమైన పెళ్లిళ్ళు ఆ మూల నుంచి మూల దాకా మధ్యలో పోతుందానికి క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను కార్పొరేటర్స్ కొనడం కానివ్వండి జెడ్పీటీసీలు కొనడం కానివ్వండి సిగ్గు ఎగ్గు లేకోకుండా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా చేశారో 14 నుంచి 19 వరకు మనం చూసాం. ఎప్పుడు నేను ఊహించలా ఒక ముఖ్యమంత్రి ఇంత కిందకి దిగజారుతాడు. జెడ్పీటీసీలను ఆ విధంగా మా కళ్ళ ముందు మా పార్టీ మీద గెలిచిన వాళ్ళని ముందుకు తీసుకువెళ్తాడు అని కూడా నన్ను ఊహించలేకపోయా. మేమందరం కూడా ఆ రోజు ఎమ్మెల్యేలు అందరం కూడా ఎంపీలు అందరూ అక్కడ కూర్చునుంటే మా ముందు మా ఎమ్మెల్యేలు మనం మీరు గెలిపించిన వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీలు అందరిని మా ముందు తీసుకువెళ్తుంటే ఏమీ చేయలేక అలా ఉండిపోయాం. భగవంతుడు ప్రజల రూపంలో మాకు అవకాశం ఇస్తాడని తెలుసు. ఓ చంద్రబాబు చూడండి, ఇప్పుడు మీరు ఎవరైతే ప్రలోభాలు పెట్టి తీసుకువెళ్ళారో వాళ్ళు ఎవరు కానీ ఏ పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి చూసుకోండి. మీకేమీ చక్కగా ముఖ్యమంత్రులుగా ఉండి చక్కగా అనుభవిస్తున్నారు. ఈ చిన్న చిన్న ప్రలోభాలు పెట్టి మమ్మల్ని తీసుకువెళ్ళారే వాళ్ళకి భవిష్యత్తు లేకోకుండా చేసేవయ్యా ఓ చంద్రబాబు. కానీ ఆ సమయంలో ద్వారకానాథ్ గారు మా అందరికీ గౌరవం వచ్చేటట్టుగా ఒక సాంప్రదాయకుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నిరూపించుకొని ఏ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నందుకు మన నాయకులు మనందరం కూడా గర్వించదగ్గ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పీట వేశారో ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు వారికి నోడా చైర్మన్గా ఇచ్చినందుకు మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. అందరి తరపున నా గూడూరు నియోజకవర్గం తరపున ఎక్కడ తమ్ముడు ఎక్కడ
मनस्फूर्ति अंदर तरफ ना कुटुंब तरफ ना नियोजकवर्ग तरफ तम्मुडु द्वारकानाथ गारिकि शुभाकांक्षलु तेलियजेस्तू नोडालो चक्कटि सेवलु अंदिंचि मेमंदरं कूडा नोडा किंद वस्तां मा गोडूरु कानिवंडि मंडलालु कानिवंडि अन्नी कूडा आयन आध्वर्यं किंद वस्तां कनुक मा वंतु मेमु चेस्तां प्रमाण अभिनंदन सभकि विशिष्ट अतिथुलु गौरवनीयुलु राष्ट्र इरिगेशन शाख मंत्री पोलबोयिन अनिल कुमार यादव गारिकि अतिथुलुगा विचेसिनटुवंटि सोदरुलु कावलि शासन सभ्युलु रामरेड्डी प्रताप कुमार रेड्डी गारिकि पेद्दलु गूडूरु शासन सभ्युलु वेलगपल्लि वरप्रसाद गारिकि सोदरुलु डीसीएमएस अध्यक्षुलु वीर चलपति गारिकि सोदरुलु आप्काप चेयरमैन अनिल बाबू गारिकि मरी सोदरुलु सोदरुलु पालुपोयिन रूप कुमार यादव गारिकि मरी वेदिक मीद उन्न पेद्दलंदरिकि विचेसिनटुवंटि द्वारकन्न अभिमानुलकि वैएसआर कांग्रेस पार्टी नायकुलकि कार्यकर्तलकि वैश्य प्रमुखुलकि अंदरिकि नमस्करिस्तू मरी नुडा चेयरमैन गा प्रमाण स्वीकार चेयबोतुन्नटुवंटि द्वारकन्निकि मनस्फूर्तिगा अभिनंदनलु तेलियजेस्तू राष्ट्र मुख्यमंत्री गारु जगन मोहन रेड्डी गारिकि द्वारकन्न अंटे प्रत्येकमैन अभिमानं आ रोजु तन पादयात्रलो नेल्लूरु प्रांतंलो वेल्लेटप्पुडु आ रोजे वैश्य प्रमुखुलंदरू मीटिंग पेट्टि आ रोजे चेप्पारु वैश्य प्रमुखुलंदरू कूडा तम्मुडु द्वारकानि मंचि पोजिषन्लो तीसुकोस्तामनि मन मुख्यमंत्री गारु माट इस्ते जगन मोहन रेड्डी गारि माट अंटे शिला शासनमे मरि एप्पुडु चेप्पिना గుర్తించుకొని ఎక్కడన్నా పిలిచి పదవించే తత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఈ రోజు జిల్లాలో మరి ప్రతిష్టాత్మకమైనటువంటి నుడా చైర్మన్ గా ఒక వైస ప్రముఖునికి ద్వారకనికి ఇవ్వడం నాకందరికీ కూడా మాకందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా చాలా సంతోషం ఎందుకంటే ద్వారకరాజు గారు సౌమ్యుడు అందరితో చాలా సహృదయ వాతావరణంలో ప్రేమపూర్వకంగా అందర్ని అభిమానంగా చూసేటువంటి ద్వారకన్న మరి ఈ పదవికి వన్ని తెస్తాడని అందరికి ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా నుడా చైర్మన్ గా ఆయన ఈ నెల్లూరు జిల్లాకి ఒక మంచి పేరు తీసుకొస్తారని నమ్మకం అందరిలో కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ నమ్మకంతోనే ఆయనకి చిన్న వయసులోనే మరి ఒక యువ నాయకుడికి నుడా చైర్మన్ గా ఇవ్వడం గొప్ప విషయం మరి ఈ సందర్భంగా మరి ద్వారకన్న నెల్లూరులో ఉండొచ్చమా గాని ఎవరికి తెలియని విషయం ద్వారకన్న మా కాన్స్టెన్సీ సూలూరుపేట కాన్స్టెన్సీ వ్యక్తియేనా మరి వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడో నెల్లూరుకు వచ్చేసినచ్చే గాని ఎప్పుడు కూడా ద్వారకన్న ఆయన ఆర్జిన్ సూలూరుపేట నియోజకవర్గం మరి మా నియోజకవర్గం నుంచి కూడా నెల్లూరు నియోజకవర్గం వాళ్ళందు ద్వారకన్న నెల్లూరు నియోజకవర్గానికి నుడా చైర్మన్ ఇచ్చారు కూడా మేము కూడా మా నియోజకవర్గం నుంచి నుడా చైర్మన్ ఇచ్చారని భావిస్తున్నాం మరి ఆయన ఆధ్వర్యంలో నుడాకి ఈ నెల్లూరు నగరానికి గాని ఈ నుడా పరిధిలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగి నుడాకి ఒక వెన్న తెచ్చి మరి మంచి పేరు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రమాణ స్వీకారం చేస్తున్న ద్వారక గారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయు మన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన
ना सहस्य शासन सभ्यु पेदगु गौरवनी गूडूर शासन सभ्यु वरप्रसाद गारी मग सोदरुडु सूगूरपेट शासन सभ्यु संजीवन गारी अदे विधंगा गोगा मंडल गोगा शासन सभ्यु श्रीधरन्न गारी मरियु वेदिक मीदन्न पेद्दगकु अदे विधंगा इक्कडिकि विच्चेसिन वैएसआरसीपी अभिमानुलकु नायकुलकु कार्यकर्तलकु द्वारका गारी श्रेयोभिलाषुलकु अंदरिकि कूडा ना धन्यवादालु ना शुभाकांक्षलु ईरोजु अंदरिकि तेलिसिंदे జగనన్న ఎవరైతే పార్టీని నమ్ముకొని కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తప్పకుండా న్యాయం చేస్తానని అంతకుముందు చెప్పున్నాడు. ఆ విధంగా ఈరోజు మన ద్వారకా గారికి ఈరోజు ఈ నుడా చైర్మన్ పదవి ఇవ్వటం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే 2009లో నేను ద్వారకా ఇద్దరం కూడా రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. నాతో పాటు ఈరోజు ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు మన నెల్లూరు పట్టణానికి డిప్యూటీ మేయర్గా అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాకి నుడా చైర్మన్ కావటం చాలా సంతోషం. అంతేకాకుండా తప్పకుండా నెల్లూరు జిల్లాలో నుడా చైర్మన్గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా సోదరుడు చేస్తాడని ఆయన అధ్వర్యంలో నెల్లూరు పట్టణం కావచ్చు కావలి కావచ్చు గూడూరు కావచ్చు సూగూరుపేట కావచ్చు ఇవన్నీ కూడా మేజర్ పట్టణాలన్నీ కూడా తప్పకుండా నుడా పరిధిగా ఉన్న అన్ని పట్టణాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని మేమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ద్వారకా గారు ఆయనకి ఈరోజు నుడా చైర్మన్గా పదవి వచ్చింది దానికి తగిన న్యాయం తప్పకుండా చేస్తాడని ముందు ముందు కూడా మరిన్ని ఉన్నత పదవులు తప్పకుండా రావాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యతలుగా విచ్చేసిన పెద్దల ఇరిగేషన్ మాసులు అనిల్ కుమార్ గారికి, అలాగే ఎండోమెంట్ శాఖ మాసులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, సూళ్ళూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య గారికి, మరి వేదిక అలంకరించిన ఇతర పెద్దలకి, మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన సోదరులకి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు ఈ 2 సంవత్సరాలు మనం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రం మరి సంపూర్ణంగా ఒక చేంజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో మరి రాష్ట్రం మొత్తానికి ఒక సచివాలయం ఉంటే మరి ఈరోజు గ్రామ గ్రామానికి వార్డు వార్డుకి కూడా ఒక సచివాలయం ఉంది. మరి సుదీర్ఘమైన పాదయాత్ర, మరి అందులో ప్రజలు తెలిపిన బాధలు, మరి కష్టాలన్నీ తొలగాలంటే మరి
संपूर्ण मरी राष्ट्र ने नौकरी मार्चने घनता मरी जगन मोहन रेड्डी गारी मर अलागे मरी ये कार्यक्रम अना सुनीत सागाली मर एला इबंध पड़कूदनि गत कॉर्पोरेशन का ये कॉर्पोरेशन मरी और मेमर ने पापन बोले एंकंटे जीता मर खर्च अने इदो चंद्रबाबु नायडु गारु अंत मुझे पनचेन वाली मरी कार्यक्रम चपड़े का वैंने मर सुम चूस्ते मर 130 कॉर्पोरेशन प्लस बीसी कॉर्पोरेशन मत 180 चिल्लर कॉर्पोरेशन एर्पट्टी पालन विस्तरिंपजे प्रजल इबंध पड़कूदने मंच तलंपतोजु मर पालन मत मन चूस्तने मर अंदर भाग मरी वाला मरी मा सोदरुडु द्वारका गारिकि नुडा चैर्मन मरी नेल्लूर अंटे मन अंदर तेलुसु मरी मुख्यंगा मीरंदरू कूडा मरी चुट्टुपक्कल प्रांतालकि नेल्लूरु मरी स्वतंत्रं राक मुंदु नुंडि कूडा मरी एंतो गर्वंचदग्ग प्रांतं नेल्लूरु मरी अलांटि प्रांतानिकि ఒక ఆరు వయసుడు సోదరుడు ద్వారకా గారిని मरी చైర్మన్ గైడం నిజంగా మరి వైశల్ పట్ల ఆయనకున్న ప్రేమ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్న పట్ల ప్రేమ నిజంగా అంకితం భావం మరి అలాగే మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఎంతో మరి వైశల్ కోసం మరి ఆయన పోరాటం చేసేవాడు మరి ఈ రోజు ఎంతో మందికి గతంలో చూస్తే 5 సంవత్సరాలు కూడా ఒక టీటీడీ మెంబర్ కూడా అయ్యలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఇద్దరు టీటీడీ మెంబర్ లేడమే కాకుండా మరి ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా గుబ్బా చంద్రశేఖర్ గారు గాని నూడా చైర్మన్ గా మరి ద్వారకా గారు గాని మరి అలాగే రేపాల్ శ్రీనివాస్ గారు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చైర్ మరి జడ్జిగా గాని అంటే ఇవాల ఎన్నో రకాలుగా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా మరి మా వైశ్యులందరం కూడా మరి ఎప్పుడైనా జగన్ మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నడుస్తామని దాంట్లో ఎలాంటి సందేహం లేదు మరి తప్పకుండా మరి ఈ రోజు ద్వారకా గారు తీసుకున్న బాధ్యతలు మరి నెల్లూరు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ మరి కార్యక్రమం చేసిన మీరందరికీ కూడా మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. థాంక్యూ సార్. మీరు ఇప్పుడు నోడా చైర్మన్ గా ముక్కాల ద్వారకనాథ్ గారిని బాధ్యతలు తీసుకోవాల్సిన కోరుచున్నాము. సభాధ్యక్షత స్థానాన్ని వహించి అందర్ని కూడా ఆహ్వానించి చేసినటువంటి నోడా వైస్ చైర్మన్ రమేష్ గారికి అందరికీ కూడా నా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఈ భారతదేశంలోనే అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
ఎవరైతే నమ్మకంగా పనిచేస్తూ ఎవరైతే ఆయన ఆశయాలను అనుగుణంగా ముందుకు నడుపుతూ తీసుకెళ్తున్నటువంటి వారందరినీ కూడా ఒక అత్యుత్తమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దానికి నిలువెత్తు నిదర్శనమే నేను ఈరోజు నోడా చైర్మన్గా బాధ్యత తీసుకోవడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క పదవికి సంబంధించి ఈ జిల్లాలో అత్యున్నతమైనటువంటి ఈ పదవికి 7 నియోజకవర్గాల పరిధి, దాదాపుగా కావల్ నుంచి సులూరుపేట దాకా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉన్నటువంటి పదవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మదిలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు నన్ను నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ప్రతాప్ అన్న కానీ, ప్రసన్న అన్న కానీ, సంజీవ్ అన్న కానీ, వరప్రసాద్ గారు కానీ, శ్రీధర్ అన్న కానీ, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, ఇలాగ సంజీవ్ అన్న, ఇలాగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ నందకుమార్ యాదవ్ గారు కానీ, వీరందరి సహకారంతో ఈ రాష్ట్రంలో ఎన్నో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని ఈ రాష్ట్రంలోనే ది బెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏది అంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నది మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి కూడా పెద్దలందరూ సహకారంతో కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావలసినది ఒక గూడు, ఇల్లు కావాలి. ఆ ఇంటికి సంబంధించి ఖచ్చితంగా మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ క్లాసులకు కానీ నుడా నుంచి పెద్దల సహకారంతో ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్ని కూడా తయారు చేసి ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి నుడా అంటే ఇలా ఉండాలి, లేఅవుట్ అంటే ఇది అనే విధంగా ప్రజలకి కావాల్సినటువంటి అన్ని వసతులతో కూడినటువంటి పూర్తి స్థాయి నుడాని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల మంత్రుల సహకారంతో ఖచ్చితంగా చేసి చూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ అధికారుల సహకారంతో, శాసనసభ్యులు మంత్రులు గారి సహకారంతో ఖచ్చితంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఒక ల్యాండ్ బ్యాంక్ లాగా తయారు చేసి ప్రజలందరికీ కూడా దాని ద్వారా మంచి జరిగే విధంగా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా నుడాకి సంబంధించినటువంటి పార్కుల విషయాల్లో కానీ డెవలప్మెంట్ విషయాల్లో కానీ 100% మీరు నన్ను ఏ విధంగా అయితే ఈ రోజుకి ఒక ఇదిలో చూశారో ఈ పదవి దిగేటప్పుడు కూడా అదే మంచితోనే దిగిపోతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మాట తీసుకొచ్చే పని నా జీవితంలో చేయను. ఎస్, మనం రికమెండ్ చేసినటువంటి ద్వారకా ఎస్ 100% కరెక్టు అనే విధంగానే ఈ పదవి ఉన్నంతకాలం కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నవాబ్పేట సెంటర్ నుంచి కూడా నాతో కలిసి ఒక ర్యాలీలాగా వచ్చి నిజంగా కూడా అది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ 10 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా కూడా నాతో కలిసి ప్రయాణం చేస్తున్న ఒక్కరికి కూడా నేను ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి అయినా కూడా వారందరూ కూడా నాతో కలిసి ఉన్నారు అనడానికి ఈరోజు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటు వారి నమ్మకాన్ని, పెద్దలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అలాగే ఖచ్చితంగా దాన్ని నిరూపించుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ఆహ్వానించడానికి నా మన్నించి విచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇటు శాసనసభ్యులుగా అదే నెల్లూరు నగరానికి సంబంధించి ఇటు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, అలాగే నాకు కమ్యూనిటీకి సంబంధించి పెద్దలు గౌరవనీయులు ఎల్లంపల్లి సీనన్న గారు కూడా, వారిద్దరూ నాకు
ఎప్పుడూ కూడా నాకు నాకు దొరికినటువంటి ఒక రెండు దాన్ని ఎట చెప్పాలో తెలియని పరిస్థితి. జీవితాంతం కూడా ఆ రుణాన్ని తీర్చుకోలేనేమో వారితో కలిసి ప్రయాణం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ యొక్క మాటకి మాట రాకుండా చేసుకొని కలిసి ముందుకు వెళ్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కూడా ఈ జన్మ ఉన్నంతకాలం కూడా ఆయన ఎప్పుడు కూడా నా మదిలోనే పెట్టుకొని మనసులోనే ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.